పొద్దున్నే జన్మభూమి కార్యక్రమం, పక్కనే నీరు మీరు ప్రోగ్రాం, అవన్నీ పూర్తి చేసుకుని వచ్చేవాడికి టైం అయింది. అవును, నువ్వేమిటి ఇక్కడ? సత్యనారాయణ గారు దీప్తి పుట్టినరోజు నాడు ఫోన్ చేశారు కదా, ఎక్కడి నుంచి చేశారో ట్రేస్ అవుట్ చేసి చెప్తారేమోనని టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వచ్చాను. కుమార్, ఇంత అర్జెంటుగా నా ప్రాణానికి వచ్చిన ముప్పు ఏమీ లేదు, వెళ్ళండి. ఓకే సార్. వివరాలు ఏమైనా తెలిసాయో జ్యోతి? ఆ ఫోన్ కాల్ కర్ణాటక నుంచి వచ్చిందట, అంతకు మించి ఏం చెప్పలేకపోయారు. జ్యోతి, నువ్వు నవ్వుతూ తిరుగుతావు కానీ లోపల ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావో నాకు తెలుసు. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. నేను మామూలు ఆడదాన్ని, మా ఆయన్ని చూడాలని, మా ఆయనతో మాట్లాడాలని నాకు మాత్రం ఉండదా? ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. నో, మీ మగాళ్ళకి మా ఆడవాళ్ళ బాధలు ఎప్పటికీ అర్థం కావు. నాకు మా వారి స్పర్శ కావాలి, ఆ స్పర్శలో లభించే ఓదార్పు కావాలి. ఆయన కనిపిస్తే ఒక్కసారి ఆయన గుండెల మీద పడి తనివి తీరా ఏడవాలనుంది. బాధపడకు, సత్యనారాయణ ఎటు తేల్చుకోలేక వెళ్ళిపోయాడే కానీ మిమ్మల్ని, ముఖ్యంగా నిన్ను మర్చిపోలేదు. మర్చిపోయేవాడే అయితే ఫోన్ చేయడు, తిరిగి వచ్చే ఉద్దేశం లేకపోతే మనందరితో మాట్లాడు. నాకు కూడా చిన్న ఆశ ఏదో లోపల ఉంది. అది ఆశ కాదు, నిన్ను బతికించే ఆక్సిజన్. దాన్ని ఎంతగా పెంచి పోషించుకుంటే నీకంత మంచిది. రా, డ్రాప్ చేస్తాను. మీరు 1000 చెప్పండి, 100000 చెప్పండి, ఆ బ్రహ్మాజీ కన్నా రాజు ఎన్నో రెట్లు గొప్పవాడు. థాంక్యూ మేడం. నీ సిగ్గు బంగారం కాను, ఇంత సిగ్గుపడేవాడివి? ఇంద్ర దృష్టిలో అంత పెద్ద హీరో ఎలా అయ్యావయ్యా? అంతా మీ ఆశీర్వాదం, కిషోర్ ప్రోత్సా. ఆహా, వినయం కూడా తన్నులు కొద్దీ ఉందే నీ దగ్గర. ఇది వరకట్లా కాదు మేడం, మన వాడు యాక్టింగ్ బాగా ఇంప్రూవ్ చేశాడు. రాజు, నాదో డౌట్. చెప్పండి మేడం. వంచన చేసి అందరికీ మంచివాడివయ్యావు, సరే, కిషోర్ తోటి, వర్మ గ్రూప్ మనుషులతోటి నిన్ను సుగుణ కళ్ళారా చూసింది కదా, దాన్ని మళ్ళీ ఎలా బోల్తా కొట్టించావు? అరే, సమాధానం చెప్పమంటే నవ్వుతాడేంటి? కొన్నిటికి నవ్వే సమాధానం, కొన్నిటికి ఏడిపే సమాధానం. ఒక్కోసారి మాటలే సమాధానం, మరోసారి మౌనమే సమాధానం. తలకు రోకలు చుట్టడం అంటే ఇదే. ఏమీ అర్థం కావటం లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది? ఇందిర దగ్గర నటించాను, అంతకన్నా నా పాత్ర బాగా పోషించి సుగుణను మెప్పించాను. సార్, ఎవడు వీడు? పర్మిషన్ తీసుకోకుండా లోపలికి వచ్చాడు. రాజు, ఇతను నా పిఏ, కొత్తగా నా దగ్గర చేరాడు. ఏంటి, పర్మిషన్ లేకుండా లోపలికి రావద్దని చెప్పానా? ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చూడాలని కొంతమంది క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు. ఇవాళ నేను ఎవరిని చూడనని, వాళ్లతో మాట్లాడనని నాకు టైం లేదని చెప్పు, వెళ్ళు. ఏమిటో, అవకాశాలు వస్తున్నప్పుడు వదులుకుంటారు, తర్వాత లేవని ఏడుస్తారు. రాజు, నీ గుర్తుందో లేదో కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే ఏడుకొండలు ఫారెన్ వెళ్ళాడు. అప్పుడు ఇందిర ఏడుకొండల చాప్టర్ తారుమారు చేసింది. అలాగే నువ్వు చెయ్యాలి, ఇది నీకు మంచి అవకాశం. అదృష్టం వచ్చి నీ తలుపు తడుతోంది. నేను రెడీగా ఉన్నాను మేడం, కానీ కిషోర్ ఆలోచన వేరేగా ఉంది. లాయర్ ఆలోచిస్తున్నాడంటే ఆ కేసుకి ఈ కేసుకి ఏదో తేడా ఉండుంటుంది, అంతేనా కిషోర్? అవును మేడం, ఏడుకొండలు ఇందిరను పూర్తిగా నమ్మి పవర్ ఆఫ్ అటర్నీ రాసిచ్చి వెళ్ళాడు. ఆ పవర్ ఆఫ్ అటర్నీతో ఆస్తి మొత్తం తన పేరును మార్చుకుంది. పైగా ఇందిర ఏడుకొండల కూతురు, తండ్రి కంటే 2 ఆకులు ఎక్కువ చదివిన క్రిమినల్ బ్రెయిన్ ఆమెది. అందుకే రాజుకి ఫ్యాక్టరీ బాధ్యతలు మాత్రం అప్పగించి పవర్ ఆఫ్ అటర్నీ రాసివ్వకుండా వెళ్ళిపోయింది. అయితే మనకు వేరే దారే లేదంటావా? ఆ పాయింట్ మీద ఆలోచిస్తున్నాను రాజు. అన్నట్టు ఫ్యాక్టరీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉన్నాయా? లేవు. కనీసం అవైనా ఉంటే మనం అనుకున్నది నెమ్మదిగా సాధించవచ్చు. దానికే ఉంది కిషోర్, ఆ డాక్యుమెంట్స్ నేను తీసుకొస్తాను. రాజు, సుగుణ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకురావడం అంత సులభం అంటావా? సులభమైన పనులు చేయడం నాకు అసలు ఇష్టం లేదు. మీరేమీ బెంగపెట్టుకోకండి, ఆ డాక్యుమెంట్ సంగతి నాకు వదిలిపెట్టండి.
డాక్యుమెంట్స్ తీసుకురావడం నా బాధ్యత, తీసుకొస్తా. దట్స్ ఆల్. ఇంకా కన్న తల్లిపైన కోపం బాలేదా? నీ ఇట్ట ప్రకారమే పెళ్లి చేసుకో. పెళ్లి ఇట్ట లేకపోతే చేసుకోకు. నీ మాటకి ఎదురు చెప్తే చెప్పు చక్కట్టు. నానేట అనుకోను రా, వెళ్ళిపోయిచ్చేద్దా రా. నాకు అమ్మంటూ అంత ప్రేమ వణుకపోస్తుంది. నిజంగా నాకు అమ్మే అయితే మరొకరికి నన్ను అమ్మేస్తుందా? అమ్మేసేది అమ్మ ఎలా అవుతుంది? బయట తల్లి నాకమ్మ కాదు, ఆమె తనే వెళ్ళకూడదు. అమ్మా మందులు వేసుకోండి అమ్మా. కల్పన ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ ఓకే సార్, నో ప్రాబ్లం. నో, యు ఆర్ సఫరింగ్ విత్ ఎ ప్రాబ్లం. విపరీతంగా ఆలోచించడం వల్ల నీకు అనారోగ్యం వచ్చింది. డోంట్ వరీ, బీ హ్యాపీ. నో సార్, అన్ని భరిసే ఉన్న నేను హ్యాపీగా ఎలా ఉండగలను? ఆ పైడి తల్లి నాకు తల్లి కాదు సార్, రాక్షస బల్లి. డైనోసర్స్, రినోసర్స్ ఇప్పుడు జీవించి లేవు, ఎక్స్టింక్ట్ అయిపోయాయని చెప్తున్నారు. కానీ అవి పైడి తల్లి లాంటి మనుషుల రూపంలో ఇంకా బతికి ఉన్నాయి సార్. కల్పన, ఏమిటిది? పిల్లలు తల్లిదండ్రులను ద్వేషిస్తారేమో కానీ తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని ద్వేషించరు. ఎందుకు? నీ కోణంలోంచి ఆలోచించి పైడి తల్లి చెడ్డదంటావు. ఎందుకంటే నా పేరు కల్పన, నా మాటలు కల్పితాలు కావు. తుఫాను ఇలా ఉంటుంది అలా ఉంటుందని వినడం, టీవీలో చూడటం మనల్ని పెద్దగా బాధ పెట్టదు. కానీ మనమే ఆ తుఫాన్లో చిక్కుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది దాని తీవ్రత. పైడి తల్లి మామూలు తుఫాను కాదు, పెను తుఫాను. అది ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు సార్. నన్ను పైడి తల్లితో పంపొద్దు. నేను అనాథగా అయినా ఉంటాను కానీ ఆమెతో వెళ్ళను సార్. నేనుండగా నువ్వు అనాథం ఎలా అవుతావు కల్పన? అవును, మేమింతమంది నీకుండగా నువ్వు అనాథం ఎలా అవుతావు కల్పన? సరే కల్పన, నిన్ను పైడి తల్లి దగ్గరికి పంపకుండా ఉండడానికి దారిదనం ఉందేమో ఆలోచిస్తాను. ధర్మతేజ గారు, మీరు ఆఫీస్కు బయలుదేరినట్టున్నారు. ఇందిరా ఫారెన్ వెళ్ళింది కదా, ఇంట్లో నాకేం తోచడం లేదు. పొద్దున్న మీ ఇంటికి ఫోన్ చేస్తే నారాయణ చెప్పాడు కల్పనకు ఒంట్లో బాగాలేదని. అంచేత ఈ రోజంతా కల్పనతో గడపాలని వచ్చాను. మంచి పని చేశారు. కల్పనకు అమ్మఒడి వెచ్చదనం మీ దగ్గర దొరుకుతుంది, ఆమె అనారోగ్యం మాయమైపోతుంది. వస్తారండి. వెళ్ళండి. కల్పన, టేక్ కేర్. ఏయ్, నీది భలే లాంగ్ హెయిర్, ఉండు చక్కగా, నీకు తల దువ్వి జడేస్తాను. నారాయణ, అమ్మా దువ్వేనా, అర్థం తీసుకురా. అలాగమ్మా, కూర్చో.
అర్థమైంది, కొన్ని రోగాలకు ఆనందమే మందు. అది ఈ అమ్మ ద్వారా నాకు అందింది. ఏమన్నావు ఏమన్నా మళ్ళీ అను. ఈ అమ్మ ద్వారా నాకు అందింది అన్నాను. ఈ మాట చాలు కల్పన. నాకు మాత్రం ఈ ఆనందం చాలదు. ఇంకా ఇంకా మీరెంత ఎక్కువ అందిస్తే నాకు అంత ఆనందం. రా మేడం. మేము సెన్సస్ నుంచి వచ్చాం. 2003 జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాం. రండి. కూర్చోండి. మేడం మీ కుటుంబ వివరాలు చెప్పండి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మా వారి పేరు సత్యనారాయణ, నా పేరు స్నేహ, మా అమ్మాయి పేరు దీప్తి. వీళ్ళెవరు? ఈమె మా అమ్మ, పేరు లక్ష్మి, ఇక్కడే ఉంటుంది. మరి ఆవిడెవరు? ఓ, మీ ఇంటి పనేవిడా? ఫుల్ టైం సర్వెంటా? కాదు, ఈవిడ కూడా నా తల్లి. ఏమిటి, మీకిద్దరు తల్లులా? అవును. ఏ ఉండకూడదా? ఈవిడ నన్ను సవతి కూతురులా చూసుకునే కన్న తల్లి. ఈవిడేమో కన్న కూతురులా చూసుకునే పెంపుడు తల్లి. మరి ఈవిడెవరు? పేరు జ్యోతి. ఈవిడ కూడా సత్యనారాయణ భార్యే. ఏమిటి అంతా కన్ఫ్యూజ్ గా ఉంది, కాస్త వివరంగా చెప్పండి. మీకు తల్లులు ఇద్దరు, సత్యనారాయణ గారికి భార్యలు ఇద్దరు. ఏమీ కన్ఫ్యూజన్ లేదు, వివరంగా చెప్తాను. జ్యోతి కూడా సత్యనారాయణ గారి భార్యే. నన్ను సత్యనారాయణ గారు పెళ్లి చేసుకున్నారు. నేను లేనప్పుడు మా ఆయన్ని ఈవిడ చేసుకుంది. అంతే, అర్థమైందా? అర్థమైంది మేడం. ఆవిడ కంటూ చెప్పుకోవడానికి ఇక్కడెవరూ లేరు. ఆమె ఓ అనాథ. ఏదో దయదలిచి మేమిక్కడే ఉండమన్నాం. కానీ ఆవిడ మాత్రం అన్నిట్లో వేళ్ళు కాళ్ళు పెట్టి అందరి గురించి కలగజేసుకుంటూ ఉంటుంది. స్నేహ, నీకైతే అందరూ ఉన్నారు. ఆమె అనాథనే సంగతి ఎవరికీ తెలియకుండా ఉండాలంటే అలా కలగజేసుకోవాలి కదా మరి. నోర్మయ్యండి, ఎప్పుడూ ఆడిపోసుకోవడమే మీ పనా? జ్యోతిని ప్రశాంతంగా ఉండనివ్వరా? మనం ఇంతమంది ఉంటే జ్యోతి అనాథ ఎలా అవుతుంది? మేడం, ఇప్పుడు మీ ఇంట్లో వేరే. జ్యోతి, స్నేహ మాటలకు బాధపడుతున్నావా? స్నేహ ఎప్పుడు మూర్ఖంగానే ప్రవర్తిస్తుంది. స్నేహ లాండంలో తప్పు లేదు. నిజంగానే నేను అనాథను కదా. రక్త సంబంధం అంటూ చెప్పుకోవడానికి నాకెవరున్నారో. జ్యోతి, మళ్ళీ మళ్ళీ అనాథనకో. స్నేహ అన్నంత మాత్రాన నువ్వు అనాథం అయిపోతావా? పూరుకో, నేను నీకు అమ్మనేననుకో. అమ్మా, ఏడవద్దు, నేనున్నాను కదా నీకు.